ఆంధ్రప్రదేశ్ లో దూదేకుల సామాజిక వర్గానికి ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని నూర్భాషా సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగూర్ ఆందోళన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ 39వ డివిజన్ అధ్యక్షులు లాల్ అహ్మద్ తో కలిసి జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం నాగూర్ మాట్లాడారు. 20 లక్షల మంది దూదేకులు ఉంటే 4 లక్షల మంది ఉన్నట్లు చూపించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. తమని ముస్లిం మతానికి చెందిన మైనార్టీలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. మన మతం ఇస్లాం. నూర్ భాషల ఐక్యత, నూర్ భాషల ఐక్యత, నూర్ భాషల ఐక్యత. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలన్నింటిలో కూడా మా కులం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య, మేము దూదేకుల నూర్ భాషలుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిలువబడుతున్నాం. మా మతము ఇస్లాం మతం, మేము ఇస్లాం మతానికి చెందినవారం. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 26 జిల్లాలలో 20 లక్షలకు పైబడి మా నూర్ భాషా సోదరులు ఉన్నారు. ఇప్పుడు మా పెద్దలు చెప్పిన విధంగా 20 లక్షల మందిని కూడా 4 లక్షల మందిగా చూపించి మా నూర్ భాషా జాతికి ఈ రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయి. ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఈ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, జనసేన తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు 26 జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నా ప్రాణ సమానమైన నూర్ భాష కుటుంబ సభ్యుడికి ఒకటే చెప్తున్నాను, రేపు జరగబోయే జనగణన విషయంలో మీరు ప్రతి ఒక్కళ్ళు మన ఇంటికి వాలంటీర్లు కానీ ప్రభుత్వ తరఫున ఏ అధికారి వచ్చినా కూడా కులం విషయంలో గట్టిగా మీరు నూర్ భాష మతం విషయంలో ఇస్లాం మతానికి చెందినవారని చెప్పేసి ఈ 26 జిల్లాల్లో ఉన్నటువంటి నా 20 లక్షల కుటుంబ సభ్యులకు ఈ రాష్ట్ర కమిటీ తరఫున, మా తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున మీరందరూ కూడా దీన్ని రాయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా రాజకీయం విషయంలో వచ్చేసరికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనార్టీలుగా మేము గుర్తింపబడుతున్నాం. మైనార్టీల్లో షేక్లు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, పార్సీలు ఉన్నారు, నూర్ భాషలు ఉన్నారు. కానీ మైనార్టీ విభాగంలో కూడా మా నూర్ భాషలకు అన్ని శాఖల్లో కూడా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఇది రేపు మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం, మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో నాయకులకే విలువ లేకుండా పోయింది. అలాంటిది కార్యకర్తలకు ఏ విలువ ఉంటుంది మా నూర్ భాషలకి? ఈరోజు గుంటూరు జిల్లాలో మైనార్టీ విభాగంలో ఏ మీటింగ్ జరిగినా కూడా ఆ మైనార్టీ విభాగంలో ఉన్నటువంటి వైసీపీ కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, వక్ఫ్ బోర్డ్ చైర్మన్లు కానీ, వక్ఫ్ బోర్డ్ వైస్ చైర్మన్లు కూడా వాళ్ళు మైనార్టీ విభాగంలో ఉన్నటువంటి మా నూర్ భాషలని మీటింగులకు పిలవకుండా వాళ్ళు ప్రోటోకాల్ పాటించకుండా చేస్తున్నారు. అదేవిధంగా ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల కలెక్టర్ల దృష్టికి మరియు మైనార్టీ వెల్ఫేర్ దృష్టికి కూడా తీసుకెళ్లేసి మాకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది వివక్షకు గురవుతున్నామో ఆ వివక్షని ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి మైనార్టీ శాఖ అధికారికి కూడా తీసుకెళ్తాం.